नमस्ते एक्ट न्यूज़ को स्वागत है नेनु मालामण्यम एक्ट प्रेक्षकुलकु दीपावली मरियु बालल दिनोत्सव शुभाकांक्षलु पर्यावरण हितंगा दीपावली कोनुगोलुदारुलतो मार्केट किटकिटा दीपावली स्टॉल्स पै करोना एफेक्ट आंक्षल नडुम बाणसंच विक्रयालु पूजा सामग्री धरलकु रेक्कलु जोरुगा विक्रयालु नगरंलो चिल्ड्रन्स डे वेडुकलु కర్రసాములో బాలలకు బల్దేవ్ మార్షల్ ఆర్ట్స్ ఉచిత శిక్షణ అనాథలు అభాగ్యులకు ఆసరాగా ఏయుటిడి సాయం అందిస్తే సేవలను విస్తరిస్తామన్న నిర్వాహకులు ఇక వార్తల వివరాలు చూద్దాం పర్యావరణ పరిరక్షణకు విశాఖ ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తున్నారు హరిత ట్రైబ్యునల్ నిబంధనలకు లోబడే నగరవాసులు దీపావళి జరుపుకుంటున్నారు అనాదిగా వస్తున్న కుటుంబ సాంప్రదాయాలను పాటిస్తూ చెరుకుగడలు ఆమదంకరలు మైనపువత్తులు ప్రమిదలతో మాత్రమే దీపావళి జరుపుకుంటున్నారు దీంతో నగరవ్యాప్తంగా ఉన్న బజార్లలో కొనుగోలుదారులతో సందడి నెలకొంది విశాఖవాసులు ఈ దీపావళిని శబ్ద వాయు కాలుష్యాన్ని నివారిస్తూ జరుపుకుంటున్నారు అధిక శాతం మంది ప్రజలు హరిత ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సూచనలు సలహాల ప్రకారమే ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు గతంలో బాణసంచ అధికంగా కొనుగోలు చేసేవారు ఈ సంవత్సరం మాత్రం పల్లె సంప్రదాయాలు కుటుంబ నేపథ్యాలకు అనుగుణంగా జరుపుకుంటున్నారు దివ్యల కొట్టడం ఆముదం కర్రలు వినియోగం లక్ష్మీదేవి పూజ ఇంటి చుట్టూ ప్రమిదలు వెలిగించడం వంటి వాటికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు దీంతో నగర వ్యాప్తంగా ఉన్న సీతమ్మధార నరసింహనగర్ ఎంవీపీ కాలనీ తదితర రైతు బజార్లతో పాటు పూర్ణ మార్కెట్ వంటి అనేక ప్రాంతాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి ప్రస్తుతం కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఈ బాణసంచ పొగ పీలిస్తే కోవిడ్ చికిత్స పొందుతున్న వారితో పాటు వ్యాధి సోకి నయమైన వారికి కూడా అత్యంత ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు విశాఖ జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు నగర పోలీస్ కమిషనర్ వీడియో సందేశం ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నారు జీవీఎంసీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ రోడ్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ ర్యాలీ కూడా చేపట్టారు ఇలా అనేక విధాలుగా ప్రజల్లో అవగాహన కల్పించారు దీంతో నగరవాసులు ప్రభుత్వ అధికారులు సూచనలు పాటిస్తూ దీపావళి జరుపుకుంటూ ఒక కొత్త సంప్రదాయానికి తెరలేపారు భవిష్యత్తులో కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తారని ఆశిద్దాం ఓకే మన పూర్వీకులు ఈ యొక్క దీపావళిని జరుపుకునే విధంగా ప్రజలందరూ కూడా బాణసంచాలు కాల్చి పొల్యూషన్ విధానాన్ని సృష్టించలేకుంటాను చక్కగా అందరూ కూడా ఈ యొక్క ఆయుధ కర్రలు చెరుకు అలాగనే గోముకర్రతో పూర్వీకులు వాడే విధంగా అందరూ కూడా ఆ యొక్క సాంప్రదాయాలని అనుసరిస్తూ వాటిని వాడుకొని పొల్యూషన్ లేకుండా సిటీలో అందరూ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా నా మనవి అలాగనే ఎవరు కూడా భారీ ఎత్తున బాణసంచాలు కాల్చకుండా పొల్యూషన్ని సిటీలో ఇంప్రూవ్ చేయకుండా చక్కగా అందరూ కూడా బాధ్యతగా ఈ యొక్క దీపావళి చక్కగా జరుపుకుంటారని ఆశిస్తూ అలాగనే మన పూర్వీకులు ఏ విధంగా అయితే మనం సాంప్రదాయాలను పాటించారో ఈ దీపావళి పండుగలో అందరూ కూడా ఆ యొక్క సాంప్రదాయాలను పాటిస్తూ ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా చక్కగా కలెక్టర్ గారు చెప్పినట్లుగా రాత్రి 8 నుంచి 10 లోపు మాత్రమే దీప సంసారాన్ని చక్కగా చేసుకున్నట్లయితే పొల్యూషన్ విధానాన్ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నియమ నియమాలను పాటించి చక్కగా ఈ దీపావళిని శుభ్రంగా జరుపుకుంటారని ఆశిస్తూ టపాసుల సంబరం దీపావళిపై కరోనా ఎఫెక్ట్ పడింది వైరస్ ప్రభావం నేపథ్యంలో పర్యావరణ హితంగా జరుపుకునేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య బాణసంచ వినియోగానికి అనుమతించడంతో పాటు గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది ఈ ఆంక్షలు వ్యాపారుల పాలిట శాపంగా మారాయి
దివ్యల పండగ టపాసుల సంబరం దీపావళికి కరోనా దెబ్బ తగిలింది. పర్యావరణ హిత గ్రీన్ క్రాకర్స్ ను అది 2 గంటల పాటు మాత్రమే పరిమితంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీనికి అనుగుణంగా అగ్నిమాపక రెవెన్యూ మున్సిపల్ శాఖల సమన్వయంతో పోలీసు శాఖ చర్యలను ముమ్మరం చేసింది. ఇష్టానుసారంగా తాత్కాలిక దుకాణాలకు అనుమతి ఇవ్వొద్దని నిర్ణయం తీసుకుంది. అనుమతి లేని బాణసంచా దుకాణాలు టపాసుల వినియోగంపై ఆంక్షలు విధించింది. కరోనా అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా స్వచ్ఛందంగా టపాసుల వినియోగాన్ని తగ్గించుకునేలా చర్యలు కూడా చేపట్టింది. నివాసాల మధ్య భద్రత లేని ప్రాంతాల్లో టపాసులు విక్రయించకుండా చర్యలు చేపట్టింది. బాణసంచ విక్రయాలకు ఆలస్యంగా అనుమతులు మంజూరు చేసింది. దీంతో పెద్ద మొత్తంలో సరుకులు కొని స్టాల్స్ ను ఏర్పాటు చేసుకుని విక్రయాలు సాగించి లాభాలు ఆర్జిద్దామని భావించిన వ్యాపారులకు ఈ ఆంక్షలు ఓ శాపంగా మారాయి. విక్రయాలు ఆశించినంతగా సాగకపోవడంతో వ్యాపారులు డీలా పడ్డారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే వినియోగించి పర్యావరణ హితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈసారి మేము మన జీవీఎంసీ పరిధిలో ఒక 150 నుంచి 200 వరకు పర్మిషన్స్ పర్ టెంపరీ ఫైర్ క్రాకర్ స్టాల్స్ పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము ప్రజలందరూ కూడా కొన్ని సూచనలు పాటించాల్సి ఉంది. ముఖ్యంగా ఈసారి ఓన్లీ గ్రీన్ క్రాకర్స్, ఈ కోవిడ్ వ్యాధి దృష్ట్యా అందరూ కూడా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే పర్చేస్ చేయాల్సిందిగా ఆర్డర్స్ ఇచ్చారు. అలానే షాప్లో కూడా ఓన్లీ గ్రీన్ క్రాకర్స్. గ్రీన్ క్రాకర్స్ అంటే బేసికల్గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ క్రాకర్స్ అన్నమాట. వాటి ద్వారా వచ్చే పొల్యూషన్ వల్ల మన లంగ్స్కి కానివ్వండి, లేకపోతే ఈ శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండేట్టు తయారు చేయబడినవి. ఈ గ్రీన్ క్రాకర్స్ మనకి స్టాల్స్లో కొనుక్కున్నప్పుడు అవి ఓన్లీ 2 గంటలు మాత్రమే, దీపావళి పండుగ రోజు 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే వాటిని పేల్చవలసిందిగా కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రజలు కూడా దానికి సహకరించాలి. అలానే మీరు ఈ ఫైర్ క్రాకర్స్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ముఖ్యంగా ఒక బకెట్ నీళ్లు కూడా దగ్గరలో పెట్టుకోవాలి. అలానే అపార్ట్మెంట్లో బాల్కనీల్లో కారిడార్లో కూడా పొరపాటును కూడా మనం ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు. ఈసారి సౌండ్ వచ్చే ఫైర్ క్రాకర్స్ కూడా కాల్చకుండా బ్యాన్ విధించడం జరిగింది. సో దానికి కూడా అందరూ సహకరించాలి. అలానే చిన్నపిల్లలు కానీ ఈ క్రాకర్స్ వాడేటప్పుడు పెద్దవాళ్ళు ఖచ్చితంగా పర్యవేక్షణ ఉండాలి. మిగతా విషయాలు ఏంటంటే అందరూ కూడా మాస్క్ పెట్టుకొని సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఈ కోవిడ్ వ్యాధి ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే మీరు షాపులకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనకి విశాఖపట్నంలో కొన్ని చోట్ల పర్మిషన్ ఇవ్వడం జరిగింది, ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ కానివ్వండి, అలానే కొన్ని ప్లేసెస్లో గాజువాక వైపాటు. సో అక్కడ ఏం చేయాలంటే మీరు 6 మీటర్స్ ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి కొనేటప్పుడు. అలానే ఈ శానిటైజర్స్ వాడటం ఎక్కువైంది ఈ మధ్య. ఈ ఫైర్ క్రాకర్స్ వాడే టైంలో శానిటైజర్స్ వాడకూడదండి, ఎందుకంటే శానిటైజర్స్లో ఆల్కహాల్ ఉంటుంది, అది ఫ్లామబిలిటీ రేట్ని పెంచుతుంది కాబట్టి. అది కాకుండా మీరు క్లీనింగ్ కోసం సోప్ వాటర్, సోపు ఇలాంటివి వాడటం వల్ల ఇంకా ఎక్కువ ఫైర్ అవటం కానీ బర్న్ అవటం కానీ జరగకుండా చేసుకో. ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు, వస్తువుల ధరలకు రెక్కలు వచ్చేస్తాయి. ప్రధానంగా పండుగకు అవసరమయ్యే వస్తువుల ధరలు మరింత పెంచేస్తారు. ఈ అధిక ధరలతో వస్తువులు కొనలేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీపావళి సందర్భంగా ప్రధానంగా పూలు, ప్రమిదలు, చెరుకు గడలు, కొవ్వొత్తులు తదితర అనేక వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తప్పని పరిస్థితుల్లో ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు పండగ వస్తుందంటే ప్రజల్లో ఆనందం వెలివిరిసేది. ఇప్పుడు ఆ పరిస్థితి కానరావడం లేదు. కరోనా విపత్కర పరిస్థితుల్లో లాక్డౌన్ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుటుంబ పోషణ కష్టంగా ఉన్న తరుణంలో దీపావళి పండగ జరుపుకోవడం నగరవాసులకు మరింత కష్టంగా మారింది. ఈ తరుణంలో వస్తువుల ధరలు మరింత భయాన్ని కలిగిస్తున్నాయి. ప్రధానంగా దీపావళి పండగకు ఉపయోగించే చామంతి పూలు కిలో 300 రూపాయలు గతంలో అయితే ఉండేది. ఈరోజు ఆ ధర 500కు పెరిగింది. అదేవిధంగా బంతిపూలు, గులాబీ, మల్లె, మందారం వంటి పూల ధరలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ ధరలు బయట మార్కెట్లో మరింత ప్రియం. కొబ్బరికాయ ధర 50 రూపాయలుగా ఉంది. అదేవిధంగా పూజకు అవసరమయ్యే అరటి ఆకులు, అరటి పళ్ళు, చెరుకు గెడలు, ఆవడం కర్రలు, మైనపు ఒత్తులు, మామిడి ఆకులు తదితర వస్తువుల ధరలు అధికంగా గిరాకీగా ఉండడంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. సాధారణంగా హైబ్రిడ్ చామంతి పూలు, గులాబీలు బెంగళూరు మార్కెట్ నుండి విశాఖకు దిగుమతి చేసుకుంటున్నారు. నా పేరు కనకరాజ్ అండి. పూర్ణ మార్కెట్ పువ్వులు కొట్టే వ్యాపారం చేస్తున్నానండి. 45 సంవత్సరాల నుంచి నేను వ్యాపారం చేస్తున్నాను. అంటే మా అన్నయ్య గారి దగ్గర నుంచి వస్తుంది అండి గురించి. కానీ ఈరోజు మీ అన్నడు ఎరగిన రేట్లు ఉన్నాయండి. హోల్సేల్గా
ఉపాధి 10 రూపాయలు అయిపోయిందండి హోల్సేల్ లోనే మేము ఇక్కడ అమ్మనానే కూడా కస్టమర్ల ద్వారా ఎంతో ఇబ్బంది పడుతున్నాం అలాగని ఇప్రేదన రేట్లు ఉండడం వల్ల మా జీవనాధారం కొల్లి ఏదో రకంగా వ్యాపారం చేయడం తప్పతలేదు మాకు మిగిలేది ఏమీ లేదండి ఇందులోనే రైతుల మీద ఎక్కువ పోతుంది వ్యాపారానికి అలాగే కస్టమర్లు కూడానా రైతుల దగ్గరికి వెళ్లిపోయి ఇక్కడ మాకు ఇచ్చే రేట్ ఏదో కస్టమర్లు అక్కడే ఇవ్వడం వల్ల మా దగ్గరికి రాకపోతే రూపాయి 2 రూపాయలు అయిపోయిందండి దాని వల్ల డిమాండ్ గా అమ్మడం వస్తుంది సార్ ఇది మా పరిస్థితి సార్ కస్టమర్లు వస్తున్న వాళ్ళకి అమ్మనాను కూడా మాకు కూడా బాధ అనిపిస్తుందండి ఆ రేట్లు ఐ రేట్లు ఉండడం వల్ల పై నుంచి రావడం వల్ల ఐ రేట్లు ఉన్నాయి ఆ ఐ రేట్ల మీద మేము అమ్మడం కూడా చాలా బాధాకరంగా కనిపిస్తుంది కస్టమర్లను బాధ పెట్టినట్టు అవుతుంది కస్టమర్లు కొంతమంది అడిగారు సార్ రేట్లు ఎక్కువనే అని అడిగారండి కానీ అడిగిన వేళలోనే కొంతమంది కస్టమర్లు కూడా దాన్ని అర్థం చేసుకొని కొనుకొని వెళ్తున్నారు సార్ తెలియని వాళ్ళు మటుకు తిరుగుతున్నారు తెలిసిన వాళ్ళు వెంటనే తీసుకొని వెళ్లిపోతున్నారండి మా పేరు మంజుల దుగ్గడే వైజాగ్లో ఇప్పుడు అన్ని ఈ రోజు పండగ కదా దీపావళి పండగే చాలా రేట్ ఎక్కువ మామిడికాయ రేట్ ఎక్కువ అన్ని కాయగూర అన్ని ఫ్రూట్స్ అన్ని చాలా రేట్ ఎక్కువ కొంటం చాలా కష్టం ఇక్కడ ఫ్లవర్ కూడా చాలా రేట్ ఎక్కువ మరి పూజకి ఫ్లవర్ కూడా కావాలా దీపం రేట్ ఎక్కువ అన్ని రేట్ ఎక్కువ మరి పండగ కదా ఏడ్ చేయాల అలా బేరం పెడితే కూడా తగ్గట్లేదు అలాగే తీసుకోవాల ఏడ్ చేయాల దేశవ్యాప్తంగా పండగ కారణంగా బెంగళూరులోనే ధరలు పెంచేయడంతో అధిక ధరల ప్రభావం విశాఖపైన కూడా పడింది మిగతా పూలు ఆనందపురం మార్కెట్ నుండి కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయాలు సాగిస్తున్నారు నగర పరిధిలోని ప్రధానమైన సీతమదార రైతు బజార్లో పూల విక్రయానికి 5 ఎంఈపి కాలనీలో 10 స్టాల్స్ ను కేటాయించారంటే పూల డిమాండ్ అర్థం చేసుకోవచ్చు పూర్ణ మార్కెట్లో కూడా పూల విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఇటువంటి పండగ పర్వదినాల్లో బయట మార్కెట్లో కూడా ధరలు నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుకుంటున్నారు ఇప్పుడు మార్కెట్లోనే రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రేట్లు చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి గత సంవత్సరం ఒక 500 రూపాయలు తీసుకొస్తే ఒక బ్యాగ్ నిండేది ఇప్పుడు 500 రూపాయలకే సగం సామాన్లు కూడా రావడం లేదు పువ్వుల రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మనందరికీ తెలిసిందే ఉల్లిపాయ మరి ఇంకా చెప్పక్కర్లేదు టమాటీ కూడానా బంగాళదుంప ఎప్పుడూ 20 రూపాయలు కొనేవారు ఈ రోజు 50 రూపాయలు స్టిల్ ఉన్నది పూజా సామాన్లు కూడానా గత సంవత్సరంతో పోల్చుకుంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి కాకపోతే మరి వాళ్ళకి ట్రావెలింగ్ ఖర్చులు అవి మరి ఎక్కువ అయ్యేమో కానీ ఈ సంవత్సరం రేట్లు బాగా పెంచేశారు మరి లాస్ట్ టైం పూజా సామాన్లు ఇందాకలా చెప్పినట్టే ఒక 500 రూపాయలకి అయితే అన్నీ వచ్చేవి ఇప్పుడు 800 ఖర్చు అయింది అయినా ఇంకా సామాన్లు మిగిలే ఉన్నాయి లిస్ట్ ప్రకారంగా తెమ్మన్నారు కానీ ఇంకా సామాన్లు కొన్ని దొరకట్లేదు ఏమంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి తేలేకపోతున్నాం అంటున్నారు ఇది మనం గమనించి మన పండగ కొద్దిగా వీలంత వరకు చేసుకోవాలని అందరినీ కోరుతున్నాం మేము కొద్దిగా మెయింటెనెన్స్ అవడం కూడా కొద్దిగా కష్టమైపోతుంది పండగల్లోనే మనం తెచ్చి వచ్చి రాని శాలరీతోనే మెయింటెనెన్స్ అవ్వలేకపోతున్నాము మాకు కొద్దిగా శాలరీలు కూడా మన ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు కొద్దిగా పెంచమని గవర్నమెంట్కి ప్రెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను హలో నా పేరు జనార్దన్ అండి వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ దీపావళి సందర్భంగా మార్కెట్కనే వచ్చాము ఇక్కడ చాలా రేట్లుగా ఉన్నాయి అన్నీ కూడా పువ్వులు ప్రమిదలు కూడా 10 రూపాయలకు ఒక పువ్వు ఉంది అలా అమ్ముతున్నారు కొంచెం పెద్దది అయితే చిన్నవైతే పెద్దవి 4 అమ్ముతున్నారు చిన్న ప్రమిదలు మరి మట్టి ప్రమిదలు కూడా అంత రేటుగా చెప్తున్నారు పువ్వులు కూడా చాలా రేటుగా ఉన్నాయి అన్నీ ఒక్కొక్క చామంతి పువ్వు 2 రూపాయలు 3 రూపాయలు చెప్పిన 10 రూపాయలకు 3 పువ్వులు అమ్ముతున్నారు మార్కెట్లో చాలా రేటుగా ఉన్నాయి క్రాకర్స్ కూడా చాలా రేటుగా ఉన్నాయి అవి కూడా ఎక్కడ దొరకట్లేదు ఆ రేటుగా ఉన్నవి ఎక్కడ దొరకట్లేదు మార్కెట్లో మరి ఈ సంవత్సరం కరోనా గురించి ఇలా అందరూ ప్రజల కష్టకాలంలో ఉన్నప్పుడు తక్కువ రేట్లో ఉండాలి కానీ అది కూడా ప్రజలను బాధిస్తున్నది రేట్లతోనే అయినా సరే జనాలు దీపావళి సందర్భంగా ఏదో కనీసం ఒక దీపం వెలిగించుకోవడానికైనా ముందుకు వస్తున్నారు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బర్త్డే నవంబర్ 14 బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం దీపావళి చిల్డ్రన్స్ డే రెండూ కలిసి రావడంతో బాల్దేవ్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సెంట్రల్ పార్క్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కోచ్ లక్ష్మణ్ దేవ్ మాట్లాడుతూ పిల్లల్లో ఆత్మరక్షణ పెంపొందించేందుకు కర్రసాము ప్రాక్టీస్ ఇస్తున్నట్లు తెలిపారు బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు వివిధ పోటీలు నిర్వహించి ప్రోత్సహించామన్నారు విద్యార్థులు మాట్లాడుతూ బాలల దినోత్సవం సంతోషంగా జరుపుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కీర్తిక అమృత అనీష్ ప్రణతి అధిక సంఖ్యలో పిల్లలు పాల్గొన్నారు పీనట్ బటర్
బల్దేవ్ మార్షల్ ఆర్ట్స్ తరపున ఈ జీవీఎంసీ పార్కులో గత 8 ఇయర్స్ నుండి కూడాను రెగ్యులర్గా ఈ కరసాము ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలందరికీ నవంబర్ 14 సమయంగా పిల్లలందరూ కూడాను ఈ కరసాము కాంపిటీషన్ పెట్టడం చిన్న చిన్న ఈవెంట్స్ పెట్టడం జరిగింది. ఇందులో అందులో కూడాను బాగా పార్టిసిపేట్ చేశారు. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. పేరెంట్స్ కూడా రావడం జరిగింది. అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. రోజు నవంబర్ 14 కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా సార్ మాకు చాలా కాంపిటీషన్స్ పెట్టారు కరసాము కూడా. నేను రోజు ఇక్కడికి కరసం ప్రాక్టీస్ కొస్తున్నాను. ఇవాల నా 14th నవంబర్ 14th కాబట్టి చిల్డ్రన్స్ డే. మా సార్ అంతా ఆడుకోవడానికి ఈవెంట్స్ కాంపిటీషన్స్ అన్నీ పెట్టారు. ఇవాళ చాలా నచ్చింది నాకు. నా అందరూ బాగా ఆడుకున్నారు. నేను కూడా బాగా ఆడాను. మేమందరం ఎంజాయ్ చేసాము. సో మేము రోజు కూడా ఇక్కడ కరసం నేర్చుకోవడానికి వస్తున్నాము. మేమే కదా అందరం కూడాను. సో ఈరోజు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే కాబట్టి అందరం కూడా చిన్నపిల్లలందరికీ గేమ్స్ కండక్ట్ చేయడం, వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేశారు. సో అందులో మేము కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం. We are so happy and ఇవాళ దివాళీ కూడా, దివాళీ అండ్ చిల్డ్రన్స్ డే, సో డబుల్ హ్యాపీ. థ్యాంక్ యూ. అనాథలు అభాగ్యులకు అసోసియేషన్ ఓ ఆసరా. నిస్వార్థంగా సేవలందిస్తూ ఎందరో మన్ననలు పొందుతోంది. ఆశ్రయం మొదలు అంతిమ సంస్కారం వరకు అన్నీ తానే చూసుకుంటోంది. అదే AUTDగా పిలువబడే అసోసియేషన్ ఫర్ అర్బన్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ సంస్థ. ఈ సంస్థ సేవలపై ACT కథనం. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులు, మతిస్థిమిత లేని వారు, దివ్యాంగులు, అనాథ బాలలు, అభాగ్యులకు AUTD ఆసరాగా నిలుస్తోంది. వారిని చేరదీసి ఆశ్రయం కల్పిస్తోంది. పూర్తిగా కోలుకున్న తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని వారి చెంతకు చేరుస్తోంది. ఏ దిక్కులేని అభాగ్యులకు రేషన్, ఆధార్ కార్డులు ఇప్పించి పెద్ద దిక్కుగా నిలుస్తోంది. ఎంతోమందికి ఆశ్రయం, ఉపాధి కల్పిస్తూ నిస్వార్థ సేవలందిస్తున్న ఈ అసోసియేషన్ జీవీఎంసీ మెప్మా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 2012 డిసెంబర్ 31 ప్రారంభమైంది. నాటి నుండి ఇప్పటి వరకు దాదాపు 700 మందికి ఆశ్రయం కల్పించింది. 48 మంది మానసిక వికలాంగులను చేరదీసి పెదవాల్తేర్ మానసిక ఆసుపత్రిలో వైద్యం అందించింది. రోడ్డుపైనే చనిపోయిన 62 మంది అనాథలకు దహన సంస్కారాలు చేసింది. ఎటువంటి ఆసరా లేని 68 మందికి ఆధార్ కార్డులు, మరో 58 మందికి రేషన్ కార్డులు ఇప్పించి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు వారికి రేషన్ అందేలా చేసింది. సంస్థ సేవలపై ఆసరా పొందుతున్న వారంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ మెప్మా సహకారంతో నడుస్తున్న AUTDలో 5 సిబ్బంది సేవలను అందిస్తున్నారు. వీరు ప్రతిరోజు నగరమంతటా తిరిగి నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు, మహిళలను గుర్తించి వసతి గృహానికి తీసుకొచ్చి ఆశ్రయం కల్పిస్తారు. వారు కోలుకునేంతవరకు దగ్గరుండి అన్నీ తామై చూసుకుంటారు. నిధులు, సిబ్బంది తక్కువగా ఉండటంతో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జీవీఎంసీ సాయం అందిస్తే సేవలను విస్తృతం చేస్తామని AUTD నిర్వాహకులు శ్రీనివాస్ ACT న్యూస్కు తెలిపారు. విశాఖపట్నంలో ఒక 3 నిరాశ్రయ వసతి గృహాలు నడుపుతున్నాము. ఈ కరోనా ముందు నుంచి కూడా ఇక్కడ షెల్టర్లు ఉన్నాయి. ఈ నిరాశ్రయులకి షెల్టర్లు ఉండడం వల్ల చాలామందికి ఒక మంచి జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా ఉదూత్ టైంలో ఒక 100 మంది నిరాశ్రయులని షెల్టర్లు కాపాడాయి. అలాగే ఇప్పుడు జీవీఎంసీ సహకారంతో నడుస్తున్నటువంటి షెల్టర్లు ఇప్పుడు కూడా చాలామంది వలస కార్మికులకి, అలాగే బస్సులు దొరక్క, ట్రైన్లు దొరక్క ఆగిపోయిన ప్యాసింజర్లకి, రోడ్ల మీద ఉన్నటువంటి నిరాశ్రయులకి, వీళ్ళందరికీ కూడా మా షెల్టర్లో మేము 100 మందికి ఆశ్రయం కల్పించాము. అయితే ఇలాంటి కార్యక్రమాలు మేము గత 10 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో ముఖ్యమైనవి ఏంటంటే, ఎవరైతే రోడ్ల మీద ఈ కుటుంబాల నిర్లక్ష్యం వల్ల రోడ్ల మీద ఉన్నవాళ్ళు, అలాగే వృద్ధాప్యంతో ఉన్నవాళ్ళు, వికలాంగులు, మతిస్థిమితులు లేని వాళ్ళు, చాలామంది గృహహింస వల్ల వాళ్ళు ఇల్లు వదిలేసి ఒంటరి మహిళలు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. వాళ్ళని మేము రెస్క్యూ చేసి అటు రైల్వే పోలీసులతోటి, అలాగే సివిల్ పోలీసుల సహకారంతో రెస్క్యూ చేసి వాళ్ళకి రిసెప్షన్ ఆర్డర్ తీసుకొని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి
మళ్ళా వాళ్ళని బాగైన తర్వాత తిరిగి షెల్టర్లకు తీసుకొచ్చి పునరావాసం కల్పిస్తున్నాము. అలాగే చాలామంది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళని తిరిగి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఇప్పటివరకు అలాంటివి ఒక 890 మంది మా మూడు షెల్టర్ల ద్వారా రెస్క్యూ చేయబడ్డారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి చేర్చడం జరిగింది. అలాగే ఒక 80 మంది మధ్యస్థంతో లేని వాళ్ళని కూడా మైల్డ్ పేషెంట్స్ని రికవరీ చేసి వాళ్ళు రికవర్ అయిన తర్వాత వాళ్ళ వివరాలు కనుక్కొని చాలా మందిని వాళ్ళ కుటుంబాలతో కలపడం జరిగింది. దీపావళి పండుగను పురస్కరించుకుని విశాఖ పోలీసులు ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 12 గంటల వరకు బీచ్ రోడ్లో వాహనాలు తిరగరాదని ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ తెలిపారు. నేవీ కోస్టల్ బ్యాటరీ నుండి పార్క్ హోటల్ వరకు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదన్నారు. సాధారణంగా ఏదైనా పండుగ వేళల్లో అకేషన్లలో బీచ్ లో బైక్ రైడర్లు రై రై మంటూ దూసుకుపోతారు. కుర్రకారు స్పీడ్కు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. స్పోర్ట్స్ కార్లు, సైలెన్సర్ తీసేసిన వెహికల్స్తో శబ్ద వాయు కాలుష్యాన్ని సృష్టిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న యువత కాళ్లకి బందీ వేశారు. బీచ్ రోడ్లో పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖ నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా ఆర్కే బీచ్లో సాయంత్రం 5 గంటల నుంచి 12 గంటల వరకు నేవల్ కోస్టల్ బ్యాటరీ నుండి పార్క్ హోటల్ వరకు అన్ని రకాలైనటువంటి వాహనాల రాకపోకలన్నీ కూడా నిషేధించడం జరిగింది. కాబట్టి పుర ప్రముఖులందరూ కూడా గమనించి ఆర్కే బీచ్లోకి ఎటువంటి వాహనంతో ప్రవేశం లేదు కనుక రాకుండా ఉంటారని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా యువత ఈ మోటార్ సైకిల్ మీద వచ్చి స్పీడ్గా బీచ్ రోడ్లో ప్రయాణం చేసి ప్రమాదాలకు గురి అవుతున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాహనాలతో రాకుండా ఉంటారని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. పండుగ వేళ కూరగాయల ధరలు కొండెక్కాయి. కరోనా వ్యాప్తి మొదలైన నుంచి పెరుగుతూ వస్తున్న వీటి ధరలు ఇప్పుడు మరింత పెరిగి దీపావళి టపాసుల్లా మోత మోగుతున్నాయి. దీంతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారింది. చేసేది లేక అరకూరతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చుక్కల్ని చూపిస్తున్న కూరగాయల ధరలపై ఏసీటీ కథనం. సంచి పట్టుకొని కూరగాయలు కొందామని మార్కెట్కి వెళితే అక్కడ వాటి ధరలు విని అవాకయ్యే పరిస్థితి నెలకొంది. 1-2 కాయగూరల మినహా మిగిలిన అన్ని కాయగూరల ధరలు కిలో 50 రూపాయలు పైమాటే. 500 రూపాయలు పెట్టి కొన్న సంచి సగానికి కూడా కూరగాయలు రాని పరిస్థితి ఏర్పడింది. అసలే కరోనా, పనులు లేక పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చిరిగిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీగా పెరిగిన కాయగూరల ధరలు సామాన్యుల బతుకులపై పెనుభారంగా మారాయి. చుక్కలు నండుతున్న వీటి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దీంతో రుచికరమైన భోజనానికి ఎన్నో కుటుంబాలు నోచుకోకుండా పోతున్నాయి. పచ్చడి మెతుకులతో కాలం వెల్లదీస్తున్న పరిస్థితి నెలకొంది. గత నెల రోజులుగా పెరుగుతూ వస్తున్న కాయగూరల ధరలు ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్నాయి. సంచి నిండా కాయగూరలు తీసుకెళ్దామని బజారుకు వెళ్లిన ప్రజలు వాటి ధరలు చూసి అరాకొరా కాయగూరలతో సరిపెట్టుకోక తప్పడం లేదు. వంకాయలు, ములక్కాడ, ఉల్లిపాయ, చిక్కుడుకాయ, కాకర, క్యారెట్ ధరలు కిలో 60 రూపాయలు పైబడే అమ్ముడుపోతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడం, డిమాండ్కు తగ్గ దిగుబడి లేకపోవడం, కరోనా అన్లాక్ కారణంగా శుభకార్యాలకు గ్రీన్ సిగ్నల్ లభించడం, మరోపక్క పర్వదినాల కారణంగా శాకాహారులు పెరగడంతో కాయగూరల ధరలకు రెక్కలొచ్చాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని రైతు బజార్ ఎస్టేట్ అధికారి వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం గత నెలలో అధిక వర్షాలు పడడం వల్ల మనకి కూరగాయల పంటలన్నీ దెబ్బతినడం జరిగింది. దానివల్ల కూరగాయల రేట్లు అనేది పెరగడం జరిగింది. దానికి తోడు ఇప్పుడు కార్తీక మాసం దగ్గరలో ఉండడం వల్ల అంతా కూరగాయలు వినియోగం అధికంగా ఉండడం వల్ల శుభకార్యాలు కూడా ఇప్పుడు ఎక్కువగా జరుగుతుండడం వల్ల లాక్డౌన్ దగ్గర నుంచి ఇప్పుడు చాలామంది శుభకార్యాలన్నీ వాయిదా వేసుకొని ఇప్పుడే శుభకార్యాలన్నీ స్టార్ట్ చేయడం వల్ల అంతా ఒకేసారి అన్ని విధాలా ప్రెజర్ పడడం వల్ల కూరగాయల వినియోగం మీద ధరలు అనేవి పెరగడం జరిగింది. మనకి ఈ వర్షాలకు దెబ్బతిన్నటువంటి కూరగాయలన్నీ కూడా మళ్ళీ మనకి అందుబాటులోకి రావాలంటే ఆకుకూరలు అవి ప్రస్తుతం కొంచెం కొంచెంగా అవి అందుబాటులోకి వస్తున్నాయి.
కూరగాయల ధరలు కూడా గత వారం కన్నా ఇప్పుడు స్వల్పంగా తగ్గడం కూడా జరిగింది. ఇంకా మనకు 15 రోజులు 20 రోజులు అయితే ధరలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అలాగే ఉల్లి పంట దెబ్బతినడం వల్ల ప్రభుత్వం వారు 40 రూపాయలకే రాయితీ పైన ఉల్లిపాయలు కూడా సరఫరా చేయడం జరిగింది. ఈ నార్మల్ స్టేజ్కి వచ్చే వరకు కూడా ప్రభుత్వం వారు కూడా ఉల్లిపాయ ధరలు అదుపు చేయడానికి సబ్సిడీ మీద ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే మనకి మిగిలిన కూరగాయలు చూసుకున్నట్టయితే ఇంకొక నెల రోజుల్లో మనకి నార్మల్ ధరలకు వచ్చే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందండి. తుఫాను వచ్చింది, తుఫాను వచ్చి ఎగసాయలన్నీ పెట్టంగానే మొత్తంగా కొట్టుకుపోనాయండి. కొట్టుకుపోతే ఈ వేల రేట్లు అయితే 40 కేలు 50 కేలు వస్తా 3500 4000 ఉంది. రైతులు ఎవరు కూడా ఇంకా ఏమీ లేక ఏమీ పెట్టలేదు. పంటలో అన్ని డిమాండ్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఈ రేట్లు ఎక్కువ ఈ రేట్లు ఎక్కువ అని కస్టమర్లో మమ్మల్ని గట్టిగా దనాస్తారు. దనాస్తే మరి ఇక మామూలు మనం మార్కెట్లకు వెళ్ళి తెచ్చిపోలేం కాదు. ఏమైనా ఇంకా రేట్లు ఇంకా భయం పడతారు అందరు జనాలు అందరూ. ఇంకేదో అలాగ ఉన్నట్టు లేనట్టు తెచ్చుకొని ఏదో మన సొంతకాయలు తెచ్చి అమ్ముతున్నామండి. తెచ్చినా మనకి పెట్టుబడులు రావటం లేదు. అస్సలు కొంత దయచేసి ఏమైనా మీరు ఏదైనా ఆదరించుకుంటే మనకి కొంత బాగుంటుంది. నగర బజార్లలో కాయగూరల ధరలు బాగా పెరగడంతో సామాన్యులపై అదనపు భారం పడింది. కరోనా నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని ప్రజాప్రతినిధులు అధికారులు ఉచిత సలహాలు అందిస్తున్నారు. బజార్లలో ధరలు ఇంకా పెరిగే అవకాశముందని వ్యాపారులైతే చెబుతున్నారు. పరిస్థితి ఎలా ఉంటే ఏం కొని ఏం తినాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధిక ధరల కారణంగా వ్యాపారాలు సరిగ్గా సాగడం లేదని విక్రయదారులు కూడా వాపోతున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా దృష్టి సారించి కాయగూరల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం నేను నరసింహనగర్ రైతు బజార్లో ఉన్నానండి. ఇక్కడ కాయగూరల రేట్లు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ కరోనా వల్ల ఈ రేట్లు ఎక్కువ అవ్వడం వల్ల జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సడన్గా ఈ వర్షాలు రావడం, ఈ వరదలు రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది జనాలకి. ఇక్కడ రేట్లు చూస్తే 70 రూపాయలు 80 రూపాయలు కేజీలు చూస్తుంటే చాలా రేట్లు. జనాలు మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది. కొనలేని పరిస్థితి అయితే గవర్నమెంట్ అయితే మంచి ఆహారం తినండి అని చెప్తున్నారు. కానీ ఎలాగ తినగలం, ఎలా తినగలం ఈ రేట్లు ఎలాగుంటే. సో ఇది మటుకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, కొంచెం రేట్ల మీద కొంచెం దృష్టి పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆధునిక సొబగులు అద్దుకుంటోంది. ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఓ అందమైన స్టేషన్. స్వచ్ఛతలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ స్టేషన్ ప్రస్తుతం ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని అత్యాధునిక హంగులను సమకూర్చుకుంటుంది. స్టేషన్ రీడెవలప్మెంట్లో భాగంగా రైల్వే బోర్డు మంజూరు చేసిన 10 కోట్లతో 1వ నంబర్ ప్లాట్ఫామ్ రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నారు. జ్ఞానాపురం వైపు కూడా పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కాలినడక మార్గాలు, బుకింగ్ కౌంటర్ల ఆధునీకరణ, సెల్ఫీ పాయింట్, ఆధునిక ఇంటీరియర్తో వెయిటింగ్ హాళ్ల నిర్మాణం తదితర పనులు చేపడుతున్నారు. అద్భుతమైన ప్రవేశ నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. 1, 8 నంబర్ ప్లాట్ఫామ్లపై యాంటీస్కిడ్ గ్రానైట్తో కూడిన ఫ్లోరింగ్లను ఏర్పాటు చేశారు. అన్నీ అనుకూలిస్తే మార్చి ఏప్రిల్ నాటికి ఈ సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. విశాఖపట్నంలో రైల్వే స్టేషన్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి జ్ఞానపురం స్టేషన్ వరకు కోవిడ్ టైంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ చేస్తున్న పనులు చాలా బాగున్నాయండి. ప్రయాణికులు కూడా ఎక్కడ ఇబ్బంది పడట్లేదు. కోవిడ్ టైంలో ఎవరు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తల్లోనే ఉంటున్నారు. చాలా బాగా చూసుకుంటున్నారండి, చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఏదైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో అది కూడా చాలా బాగుందండి. వైజాగ్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్ వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్లాగా తీసుకుంటున్నారండి. వైజాగ్ స్టేషన్ స్వచ్ఛ భారత్లో కూడా మంచి స్థానంలోనే ఉందండి. వైజాగ్లో చూస్తున్నాం కాబట్టి అన్నిటిలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ మాకు చాలా బాగా నచ్చిందండి. దివ్యల పండుగ దీపావళి వచ్చేసింది. ఈ పండుగలో ప్రధాన భూమిక పోషించే ప్రమిదలు చక్కని ఆకృతుల్లో మార్కెట్లో కొలువుదీరాయి. నగరవాసులు తమ తమ అభిరుచులకు అనుగుణంగా వీటిని కొనుగోలు చేస్తున్నారు.
దివ్యుల పండుగ దీపావళిని ఆనందంగా జరుపుకునేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. వీరి కోసం మార్కెట్లలో చక్కని ఆకృతుల్లో ప్రమిదులు కొలువుదీరాయి. స్థానికంగా ఉండే కుమ్మరులు తయారు చేసే మట్టి ప్రమిదులతో పాటు రాజస్థానీ కళాకారులు రూపొందించిన అందమైన ప్రమిదులను విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు ఆర్థిక స్తోమతను బట్టి వివిధ ఆకృతుల్లో ఉన్న ప్రమిదులను కొనుగోలు చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బాణసంచా పేళ్లు తగ్గించి దీపకాంతులతో ఇళ్లంతా అలంకరించేందుకు ప్రజలు ఆసక్తి కనపరుస్తున్నారు. దీంతో ప్రమిదులకు గిరాకీ పెరిగింది. మట్టి ప్రమిదులతో పాటు డిజైనర్ ప్రమిదులకు కూడా మంచి డిమాండ్ ఉంది. हर साल या 10-15 साल से आता हूँ. राजस्थान का बहुत सारा दीपावली का वैरायटी है, पानी का मटका वगैरह हर साल सीजनेबल आइटम लेके आता हूँ. मेरा एक शॉप कामत होटल के पास में है. यहाँ पे मतलब 2 दिन के लिए लगाता हूँ दिवाली के टाइम, 2-3 दिन के लिए. और कम से कम दीपावली का 40-50 वैरायटी लेके आता हूँ. और भी बहुत सारे वैरायटी हर साल थोड़ा थोड़ा चेंज होते रहता है. एलिफेंट है और भी बहुत सारे हैंगिंग वाला आइटम है, कलर वाला दीपम है, तुलसी वगैरह है, दीपम का बॉल्स है, स्टैंड है, बहुत सारा वैरायटी है. लक्ष्मी गणेश है, सादा दीपम है, वैरायटी का दीपम है, कलर वाला सर राजस्थान का आइटम है सर. 30-40 वैरायटी है सर दीपम का. और बाकी दूसरा और भी बहुत सारा वैरायटी है, जैसे टेराकोटा मट्टी का है. और भी बहुत सारा वैरायटी है सर, जैसे कि कलर वाला आइटम है. और मेरा बड़ा दुकान तो कामत होटल के पास में है, छोटा दुकान यहाँ पर लगाता हूँ मैं 10-15 साल से. और दीपावली का कम से कम 20-30 वैरायटी है दीपम का, और सादा दीपम भी है. और कम से कम दीपावली में हर साल 25-30 वैरायटी रहता है, अलग अलग कलर चेंज रहता है उसमें. कलर वाला भी रहेगा, विदाउट कलर का भी रहेगा, और दीपम भी कलर वाला रहता है. और नई नई वैरायटी रहती है, जैसे मयूर है, प्लेट्स है, बहुत सारा वैरायटी है. आपने शायद वीडियो में देखा होगा, बहुत अच्छा अच्छा क्वालिटी है सर, राजस्थान से लेके आते हैं हर साल. और अच्छा सेलिंग हो रहा है. कोरोना की वजह से थोड़ा आइटम कम लेके आए हैं, लेकिन सेलिंग अच्छा हो रहा था. సీఎం జగన్ ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా 20వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మువ్వల లక్ష్మీ సురేష్, వార్డు పరిధి కనక మహాలక్ష్మి గుడి, నేతాజీ వీధిలో పాదయాత్ర నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాల గురించి వారికి వివరించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్న గొప్ప నాయకుడు జగన్ అని కొనియాడారు. ఆ ఇల్లు లోన్ ముందుగా అందరికీ కూడా 20వ వార్డు యొక్క ప్రజలందరికీ కూడా, మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు చిన్నాళ్ళందరికీ కూడా మరి బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా మరి 14వ నవంబర్ మరి చిల్డ్రన్స్ డే, అతనికి పిల్లలంటే చాలా ఇష్టం. ఆ సందర్భంగా మరి బాలల దినోత్సవం కూడా ఆ రోజే పట్టవలసి నిర్ణయించారు. కాబట్టి మరి పిల్లలందరూ కూడా ఈరోజు ఈ నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి అదే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్యార్థుల కోసం పెద్దపెట్టు వేశారు. మరి విద్యా దీవెన మరి గవర్నమెంట్ స్కూల్లో మరి ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. మరి విద్యా కానుక ఇవన్నీ కూడా పిల్లలను ఉద్దేశించి మరి పెద్దపేట వేయడం జరిగింది. మరి ఆ అవకాశాలన్నీ కూడా మరి చిన్నారులందరూ ఉపయోగించుకొని మరి బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఎదగాలని మరి నేను కోరుకుంటున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి మనందరి ఆశీస్సులు మరి చిన్నారులకి ఎల్లవెల్లా ఉండాలని, మరి భవిష్యత్తులో పెద్ద స్థాయిలో మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి పేరు ప్రతిష్టలు కలగాలని నేను వారికి ఆశిస్తున్నాను. అలాగే ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి మరి సమస్యలను జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క సమస్యలను తెలుసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి హామీల ప్రకారం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయా లేదా అని ఈరోజు నేను గడపకి ప్రతి గడపకి వెళ్ళి మరి తెలుసుకొని వాళ్ళకి సమస్యలు నేను పరిష్కరిస్తానని మరి కోరుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, పెద్దలకు, మరి కార్యకర్తలకు అందరికీ, నాయకులకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ డిమాండ్ చేశారు. ఈ మేరకు గాజువాక్లో ముస్లింలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ అబ్దుల్ సలాంని చిత్రహింసలకు గురి చేయడం వలనే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన వారిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో రాను రాను అరాచకాలు పెరిగిపోతున్నాయని, వాటిని కట్టడి చేయడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. అబ్దుల్ సలాం అనే చిరు ఉద్యోగి మరి మొత్తం ఫ్యామిలీతో పాటు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంత హింసిస్తే ఈరోజు ఆ ఘటన జరిగింది అనుకోవాలి. ఆయనకి చాలా చిత్రహింసలు చేస్తేనే భార్యతోని అలాగే చిన్నారి పిల్లలతోని ఆయన చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఇది మేము ప్రభుత్వ హత్యగా చిత్రీకరిస్తుంది, ఎందుకంటే ప్రభుత్వం తాలూకా యంత్రాంగం తాలూకా ఇది హత్య. ఇప్పటి వరకు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి ఇది లేకుండా వాళ్ళకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. వాళ్ళపై ఎటువంటి నాన్ బెయిల్బుల్ సెక్షన్లు పెట్టలేదు. ఆయన హింసించిన వారికి ఇప్పటి వరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా ముస్లింల పట్ల ఈ దాడులు జరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ఘటనలు ఇంకా పునరావృతం కాకూడదు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం ఓటర్లతో గెలిచారని చెప్పుకున్నారు. ఈరోజు ముస్లింలనే వేధిస్తూ ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. ఇది ఉండకూడదు. ముఖ్యంగా ముస్లింల పైన జరిగే దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈరోజు ఏదైతే అబ్దుల్ సలాం తాలూకా ఫ్యామిలీ ఉందో పాతిక లక్షలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అలా కాదు, మనిషికి 1 కోటి రూపాయలు చెప్పిన ఇవ్వాలి. అలాగే సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పోలీసు యంత్రాంగం మొత్తం మరి వైఎస్ఆర్ పార్టీ కొమ్ము కాస్తుంది కాబట్టి దీనిపైన దర్యాప్తు జరగాలి, పూర్తిగా దర్యాప్తు జరగాలి. అలాగే ఆ ముస్లిం కుటుంబానికి న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తాం. మా ప్రేమ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు ఉషోదయ జంక్షన్లో సంస్థ క్రాకర్స్ స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ముకుంద్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో చీకటిపోయి వెలుగులు ప్రకాశించాలని కోరుకున్నారు. కరోనా సమయంలో వీడియో జర్నలిస్టులు ఎంతో కష్టపడి ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు కృషి చేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, సత్యప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రేమ సమస్య నుంచి ప్రతి ఒక్క ప్రజలకి ఈరోజు దీపావళి మరియు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. మా ప్రేమ సంస్థ నుంచి ఈరోజు అనేక రకాలమైనటువంటి కార్యక్రమాలతో పేద ప్రజలకి సేవ చేసే ఒక అదృష్టం నాకు కలగడం చాలా సంతోషంగా ఉందండి. మన హిందూయిజం కల్చర్ పరంగా దీపావళి అనేది ఒక అద్భుతమైనటువంటి పండగ. మన చీకటి బాధల నుంచి ఈ ఒక వెలుగులు నింపే ఒక పండగ ఇది. సో ఈరోజు పేద పిల్లలకి మా ప్రేమ సంస్థ నుంచి చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్, అలాగే స్పార్కిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఇంటి దగ్గర దీపాలు వెలిగించుకొని మన కల్చర్ ఎక్కడ కూడా పోకుండా ఈ ఒక కార్యక్రమం పేద పిల్లలు చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా 1300 మంది పేద మహిళలకి ఇల్లు పనులు చేసుకుంటూ, కూలినాలి పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతూ ఈ ఒక దీపావళి పండగ అంటే వాళ్ళకి ఒక చీకటిగా ఉండిపోయిన ఒక కుటుంబాలకి, మహిళలకి ఈరోజు మా ప్రేమ సంస్థ నుంచి చీరలు పంపిణీ కార్యక్రమం చాలా భారీ స్థాయిలో చేయడం జరుగుతుందండి. గత 10 సంవత్సరాలుగా మా ప్రేమ సంస్థ నుంచి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలకి స్ఫూర్తిగా అండగా దండగా నిలబడుతున్న ప్రతి ఒక్కరికి దీపావళి వేడుక, ఈ ఒక పండగ చీకటల నుంచి, మన బాధల నుంచి, కోవిడ్ సమస్యల నుంచి అందరు కూడా ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలి. ఈ దీపాల పండగ ప్రతి ఒక్కరిలో కూడా వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ హితంగా దీపావళి, కొనుగోలుదారులతో మార్కెట్ కిటకిట. దీపావళి స్టాల్స్ పై కరోనా ఎఫెక్ట్, ఆంక్షల నడుమ బాణసంచ విక్రయాలు. పూజా సామగ్రి ధరలకు రెక్కలు, జోరుగా విక్రయాలు. నగరంలో చిల్డ్రన్స్ డే వేడుకలు, కర్రసాములో బాలలకు బల్దేవ్ మార్షల్ ఆర్ట్స్ ఉచిత శిక్షణ. అనాథలు, అభాగ్యులకు ఆసరాగా ఏయుటిడి, సాయం అందిస్తే సేవలను విస్తరిస్తామన్న నిర్వాహకులు.
ఉంటుంది.